एम न्यूज़ की स्वागत अनपर्ति एमएलए डॉक्टर सत्य सूर्यनारायण रेड्डी चोरव तो कदरी यंत्रांगं धान्यं कोनुगोलु विषय में नेलकोन समस्यलु त्वरलो परिष्करिस्तामनि रैतुलतो जरिगिन समावेशंलो जिल्ला कलेक्टर माधवीलत हामी इच्चारु। अनपर्ति मंडलं महेंद्रवाड़ ग्रामंलो रैतु भरोसा केंद्रं नंदु धान्यं कोनुगोलु प्रक्रियनु तूर्पु गोदावरी जिल्ला कलेक्टर के माधवीलततो कलिसि परिशीलिंचिन अनपर्ति एमएलए डॉक्टर सत्य सूर्यनारायण रेड्डी ई संदर्भंगा एमएलए मात्लाडुतू रैतुलु पडुतुन्न इब्बंदुलनु इटीवलि गोकवरं मंडलानिकि विच्चेसिन मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी दृष्टिकि तीसुकुवेल्लानन्नारु। वेंटने मुख्यमंत्री स्पंदिंचि कलेक्टर तो मात्लाडि रैतु समस्यलनु परिष्करिंचालनि आदेशिंचारन्नारु। दींतो रैतुल समस्यलनु तेलुसुकोवडानिकि निन्न पौर सरफराल शाख कमीशनर ई रोजु स्वयंगा कलेक्टर గతంలో దళార్లు మధ్యవర్తుల కారణంగానే రైతులకు మద్దతు ధర దక్కేది కాదని అందుకే ప్రతి రైతుకు మద్దతు ధర అందించాలనే ఉద్దేశంతో కొనుగోలు విధానంలో కొన్ని మార్పులు ప్రభుత్వం చేసిందన్నారు। దీనివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు। రైతులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తే ఆ సమస్యలను పరిష్కరిస్తానన్నారు। అనంతరం జిల్లా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో దళారి వ్యవస్థను పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో నూతన ప్రక్రియను ప్రారంభించిందని అందువల్ల కాస్త ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనని ఈ సమస్యల్ని అధిగమించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీధర్ ఆర్డీఓ చైత్రవర్షిని రైతులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు। రైతుల యొక్క ఇబ్బందులను మరొకసారి కలెక్టర్ గారి దృష్టికి నేను తీసుకెళ్తాను। ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎవరూ కూడా ఆవేశాలకు లోను కాకుండా శాంతియుతంగా మీ సమస్యలు చెప్పండి, మీ ఇబ్బందులు చెప్పండి, చెప్తే దానికి పరిష్కారం ఏ రకంగా అన్నది కలెక్టర్ గారు చెప్తారు। ముఖ్యంగా మరి మనకి గత 15 రోజుల నుంచి కూడా ధాన్యం కళ్ళల్లో ఉండిపోవడం, అంటే ముందుగా ఈసారి ఊడ్పులు రావడం తోటి కొంచెం ముందుగా కోతలు రావడం, 15 రోజుల నుంచి కళ్ళల్లో ఉండిపోవడం తోటి రైతులందరూ కూడా ఆందోళన చెందడం, ఎందుచేతనంటే కళ్ళల దగ్గర మనుషులను కాపలాలు పెట్టడం చేయడం, ఒకవేళ వర్షం వస్తే ఏమవుతుంది అన్న భయం, అంతేకాకుండా వాలంటీర్లు అంటే మరి నలుగురు ఐదుగురు అంటే ఎలా చేయగలరు, ఊరికి 400-500 మంది రైతులు ఉంటారు కదా, ఎలాగ అవుతుంది ఇది అన్నది కూడా రైతుల్లో కూడా ఆందోళన ఉంది। ఆ సిస్టాన్ని ఎలాగ రెగ్యులరైజ్ చేయాలి, రైతులకు ఇబ్బంది లేకుండా ఎలా చేయాలన్నది మరి కలెక్టర్ గారికి మనం చెప్తే వారు ప్రభుత్వానికి కూడా నివేదిక పంపిస్తారు। కాబట్టి మరి రైతులు మీ సమస్యల్ని మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాం। ఒక్కొక్కళ్ళు చెప్పండి, ఒక్కొక్కళ్ళు కదండి, అందరికీ నమస్కారం అండి। ముఖ్యంగా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి మరి ప్రత్యేకంగా మరి మన గ్రామానికి ఇచ్చేశారంటే ఇక్కడ రైతుల సమస్యలు తెలుసుకోవడానికే వారు ఇచ్చేయడం జరిగింది। ఇక్కడ మరి ధాన్యం కొనుగోలు గురించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం, వారు కలెక్టర్ గారితో మరి మాట్లాడి రైతులకు సంబంధించిన సమస్యలను తక్షణం పరిష్కరించాలని వారు ఆదేశించడం జరిగింది। ఆ ఆదేశానుసారమే నిన్న మరి అనపర్తి వచ్చి సివిల్ సప్లై కమిషనర్ గారు కూడా రావడం జరిగింది। ఈ రోజున సాక్షాత్ మన కలెక్టర్ గారు కూడా పరిగెట్టుకుని మన ఆర్బీకే సెంటర్కి వచ్చి ఇక్కడ రైతుల యొక్క ఏంటి వీళ్ళ మీ బాధలు ఏంటి, ఏంటి ఇబ్బందులు ఏంటి అని తెలుసుకోవడానికి ప్రత్యేకంగా రావడం జరిగింది। మరి మీరందరూ కూడా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు। ఇక్కడ ఒక విషయం మాత్రం మీరు అందరూ కూడా గుర్తించుకోవాలి, మరి పోయినసారి అందరూ కూడా బస్తా 600-700 కూడా అమ్ముకున్న రోజులోనే మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పరిస్థితి రాకూడదు, మధ్యలో దళారీలు ఎవరో ఉండకూడదు, డైరెక్ట్గా ప్రభుత్వం కొని వీళ్ళకి మద్దతు ధర రావాలి, ప్రతి రైతుకి కూడా మద్దతు ధర వచ్చిన తర్వాత అప్పుడు మనం ప్రభుత్వం ద్వారానే దీన్ని చెల్లింపులు కూడా చేయాలని ఆయన మరి తలంచి మధ్యలో దళారీ వ్యవస్థ పోవాలంటే దానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, కొంత సిస్టమ్ పెడితే కానీ మధ్యలో దళారీలు వస్తే వీళ్ళకి తక్కువ రేటుకి వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో కొంతమందిని మధ్య రకంగా మరి ఎంప్లాయీస్ని అందరినీ కూడా పెట్టడం జరిగింది, దీనికి కొంచెం పటిష్టం చేయడం జరిగింది। మరి దీనివల్ల సిస్టమ్ కొత్తగా ఇప్పుడు ఏర్పాటు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు మనకి రావడం జరిగింది। ఆ ఇబ్బందులు ఏ రకంగా సాల్వ్ చేయాలా అన్నది మరి కలెక్టర్ గారి దృష్టికి మనకి ఇబ్బందులు చెప్తే వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు। ముఖ్యంగా మరి కలెక్టర్ గారికి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।